డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పిస్తున్న భారతీయ తత్వశాస్త్రం ధారావాహిక మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మిత్రులారా మనం భారతీయ తాత్విక సాంప్రదాయంలో ఉన్నటువంటి పలు దర్శనాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ పరంపరలో చార్వాక దర్శనం గురించి అలాగే జైన దర్శనం గురించి బౌద్ధ దర్శనం గురించి చర్చించాం ఇప్పుడు ఈరోజు మనం సాంఖ్య దర్శనం గురించి మాట్లాడుకోబోతున్నాం సాంఖ్య అనేటువంటి దర్శనం కపిల మహర్షి స్థాపించాడని చెప్పేసి ప్రతీతి ఈ కపిల మహర్షి పేరు మనకి ఋగ్వేదంలోనూ కొన్ని ఉపనిషత్తులోను కేనోపనిషత్తులోను శ్వేతస్వత్ర ఉపనిషత్తులోను మనకి కనిపిస్తుంది ఈ కపిల అంటే ఒక అర్థం ఏంటి అంటే ఎర్రని శరీరం కలవాడు అని రెడ్డిష్ బ్రౌన్ స్కిన్ ఉన్నటువంటి వాళ్ళు అని ఒక అర్థం ఈయన కపిల మహర్షితో ఈ సాంఖ్య అలాగే యోగా దర్శనాలకి ఉన్నటువంటి అనుబంధం తర్వాత వచ్చినటువంటి పలు వాంగ్మయంలో గ్రంథాల్లో మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది సరే అయితే మనకి కపిల మహర్షి రాశాడని చెప్తున్నటువంటి సాంఖ్య సూత్రాలు మనకు అందుబాటులో లేవు తర్వాత కాలంలో వచ్చినటువంటి సాంఖ్య ప్రవచన సూత్రాలని కపిల మహర్షిగా అన్వయించారు కానీ బహుశావి కపిల మహర్షి రాసినవి కావని చాలామంది విద్వాంసుల యొక్క భావన మనకి సాంఖ్య దర్శనానికి అంతవరకు ముఖ్యమైనటువంటి ఆధారం ఏంటంటే ఈశ్వర కృష్ణ అనేటువంటి తత్వవేత్త రచించినటువంటి మనకి సాంఖ్య కారికలు ఇది మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి సాంఖ్య దర్శనంపైన ఉన్నటువంటి చాలా అధికారపూర్వకమైనటువంటి గ్రంథం తర్వాత కాలంలో దీనిపైన గౌడపాదులు దిభాష్యం రాశాడు అలాగే తర్వాత కాలంలో చాలామంది ఈ సాంఖ్య దర్శనం యొక్క మౌలిక సూత్రాలను తీసుకొని పలు గ్రంథాలు రాయటం జరిగింది సరే ఈ సాంఖ్య దర్శనం ఏమిటి ఇది దేని గురించి మాట్లాడుతుంది అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ సాంఖ్య అనే పేరు ఎలా వచ్చింది అంటే కొంతమంది అంటారు సంఖ్య నెంబర్ ఈ నెంబర్ని దృష్టిలో పెట్టుకొని సాంఖ్య దర్శనంగా దీన్ని పెట్టారు ఎందుకంటే మనకి ఇరవై ఐదు తత్వాల్ని మన ప్రపంచం మొత్తాన్ని ఈ ఇరవై ఐదు తత్వాల్లో వర్ణిస్తుంది కాబట్టి సాంఖ్య దర్శనం అన్నారని చెప్పేసి ఒక వాదన మరి కొంతమంది ఏమంటారంటే మనకి ప్రాచీన కాలంలో దేన్నైనా లోతుగా పరిశీలించి లోతుగా విచారించి సరైనటువంటి జ్ఞానాన్ని పొందినట్టయితే దాన్ని సాంఖ్య అంటారు ఉదాహరణకి మనకి భగవద్గీతలో సాంఖ్య అనేటువంటి పదాన్ని ఈ అర్థంలోనే వాడతారు సరైనటువంటి జ్ఞానము అనేటువంటి అర్థంలోనే వాడతారు అయితే మీ అందరికి తెలుసు సాంఖ్య యోగా ఈ రెండు దర్శనాలని కూడా కలిపి జంట దర్శనాలుగా మనకి చెప్తూ ఉంటారు ఎందుకు అంటే సాంఖ్యులు యోగ దర్శనంలో చెప్పినటువంటి ఆ యోగ సాంప్రదాయాన్ని అంగీకరించారు సరి అయినటువంటి జ్ఞానం పొందాలి అంటే శారీరకంగా మానసికంగా మనల్ని ఉత్తేజపరిచేటువంటి బలోపేతులను చేసేటువంటి ఈ యోగా యోగాసనాలు యోగ సాంప్రదాయాన్ని వీళ్ళు అంగీకరించారు అట్లాగే యోగా దర్శనకారులు ఏం చేశారంటే సాంఖ్యలు యొక్క సిద్ధాంతాలని భౌతిక శాస్త్ర సిద్ధాంతాలని వాడి తాత్విక సిద్ధాంతాలని కూడా అంగీకరించడం జరిగింది సో సాంఖ్య యోగా దర్శనాలు ఒకదాన్ని ఒకటి అంగీకరించడం వలన ఈ సాంఖ్య యోగా అనేది జంట దర్శనాలుగా మనకి వినిపిస్తూ ఉంటాయి సో యోగా గురించి మనం తర్వాత చెప్పుకుందాము ముందు ఈ సాంఖ్య దర్శనం యొక్క మూలాలు సాంఖ్య దర్శనం యొక్క మౌలికమైనటువంటి సిద్ధాంతాలు ఏంటని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కొంతమంది విద్వాంసుల యొక్క ఊహ ఏంటంటే ఈ సాంఖ్య దర్శనం వేదకాలం కన్నా ముందు ఉన్నటువంటి తాంత్రిక సాంప్రదాయం నుంచి వచ్చింది అంటారు సో ఈ సాంఖ్య దర్శనం కూడా చార్వాక లాగే తాంత్రిక సాంప్రదాయంలో తన మూలాలను కలిగి ఉన్నదని చెప్పేసి చాలామంది విద్వాంసులు అంటూ ఉంటారు సరే మనం ఆ చర్చలోకి వెళ్ళకుండా సాంఖ్య దర్శనం యొక్క మౌలికమైనటువంటి సిద్ధాంతాల గురించి చాలా సూక్ష్మంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదటిది ఏంటి అంటే సాంఖ్య దర్శనం ద్విసత్తావాద సిద్ధాంతం మనం గతంలో తెలుసుకున్నాం మనం సత్తా ఒకటే ఉంది అంటే అది ఏకసత్తావాదం సత్తా రెండు ఉంటాయి అంటే అది ద్విసత్తావాదం రైట్ ఇది సాంఖ్య దర్శనం రెండు సత్తాల్ని ప్రతిపాదిస్తుంది ఒకటి ఏంటంటే ప్రకృతి రెండవది పురుష ఇక్కడ ప్రకృతి పురుష అనంగానే స్త్రీ పురుషులను భావించకండి పురుష అంటే స్పృహ ప్రకృతి అంటే పదార్థం పదార్థానికి మూలమైనటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని ప్రకృతి అంటారు మనలో ఉండేటువంటి స్పృహని పురుష అంటారు సో ప్రకృతి పురుష అంటే స్త్రీ పురుషులు కాదు పదార్థము మరియు స్పృహ రైట్ సో రెండు సత్తాల్ని ప్రతిపాదిస్తుంది కాబట్టి దీన్ని ద్విసత్తావాదం అంటారు మనకి భారతీయ దర్శనాల్లో ద్విసత్తావాదాన్ని ప్రతిపాదించేటువంటి ఏకైక దర్శనం సాంఖ్య దర్శనం రెండవది ఏంటి అంటే సాంఖ్యుల యొక్క కారణ సిద్ధాంతం ఈ కారణ సిద్ధాంతాన్ని ఏమంటారంటే సత్కార్యవాదము అంటారు సత్కార్యవాదం అంటే దాని అర్థం ఏంటంటే మనకి కారణం ఉంటుంది కార్యం ఉంటుంది కారణం ఉంటేనేమోని కాజు కార్యం అంటే ఎఫెక్ట్ రైట్ సో కారణం ఉంటుంది దాని తర్వాత ఆ కారణం వలన కార్యం ఏర్పడుతుంది సరే ఇప్పుడు వీటి స్టేటస్ ఏంటి అంటే సత్కార్యవాదులు అంటారు కార్యము ఆల్రెడీ కారణములో నే ఉంటుంది అంటారు జాతక కార్యము ఎఫెక్టు ఆల్రెడీ కారణంలో ఉంటుంది అంటారు అలా ఉండకపోయినట్టయితే కారణం నుంచి ఆ కార్యం బయటపడ్డానికి అవకాశం లేదు ఉదాహరణకి చెట్టు విత్తులో ఆల్రెడీ ఉంది కాబట్టే బయటికి రాగలిగింది కాబట్టి విత్తు కారణమైతే చెట్టు కార్యమైతే చెట్టు కార్యము ఆల్రెడీ కారణంలో ఉంది అదే పొటెన్షియల్గా ఉంది ఆ లోపల దాగి ఉన్నది సరి అయిన పరిస్థితులు ఏర్పడినప్పుడు బయటకు వస్తుంది మొక్క రూపంలో బయటకు వచ్చి తర్వాత కారణంలో అది చెట్టుగా పరిణామం చెందుతుంది ఈ సిద్ధాంతాన్ని ఏమంటారు అంటే సత్కార్యవాదం అంటారు దీని అర్థం ఏంటి అంటే ఏదైనా ఒక కార్యం ఏర్పడాలి అంటే ఆ కార్యాన్ని తనలో ఉంచుకున్నటువంటి కారణం ఉండి ఉండాలి ఆ కారణంలో జరిగినటువంటి మార్పుల ఫలితంగా మనకి కార్యం ఏర్పడుతుంది అంటే ఒక రకంగా ఏంటి అంటే కారణము మార్పు చెందితే పరిణామం చెందితే కార్యంగా వస్తుంది రైట్ ఈ సిద్ధాంతాన్ని సత్కార్యవాదం అంటాం దీనికి విరుద్ధంగా మనకి మన తర్వాత కాలంలో చూస్తాం న్యాయ దర్శనంలో అసత్కార్యవాదాన్ని ప్రతిపాదించారు వాళ్ళు అంటే అసలు కారణం వేరు కార్యం వేరు కార్యం ఆల్రెడీ కారణంలో ఉండే అవకాశం లేదు కార్యం కొత్తది ఒక న్యూ బిగినింగ్ దీన్ని ఆరంభవాదము లేదా సత్కార్యవాదం అంటారు సో మనకి ఈ కారణ సిద్ధాంతపరంగా సాంఖ్యులకి న్యాయ వైశేషకులకి దాంతపరమైనటువంటి విభేదాలు ఉన్నాయి సో ఆ విషయాన్ని పక్కన పెడితే సాంఖ్యులు ఏమంటారు అంటే సత్కార్యవాదాన్ని ప్రతిపాదిస్తూ కారణంలోనే ఆల్రెడీ కార్యం ఉంటుంది చెట్టు విత్తులోనే ఉంటుంది అలా ఉండకపోయినట్టయితే అది ఎప్పటికీ బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు విత్తు పరిణామం చెంది చెట్టుగా అవతరిస్తుంది రైట్ కాబట్టి అంటే వీళ్ళకి కారణం కార్యం అనేది కేవలం పరిణామం మాత్రమే ఇది మూడవ సిద్ధాంతం ఏంటి అంటే ప్రకృతి పరిణామవాదము మనకి కనిపిస్తున్నటువంటి చరాచర ప్రపంచం అంతా కూడా ప్రకృతి నుండి పరిణామం చెంది ఏర్పడింది థీరీ ఆఫ్ ఎవల్యూషన్ పరిణామవాదం మనకి భారతీయ దర్శనాల్లో పరిణామవాదాన్ని చాలా బలంగా ప్రస్ఫుటంగా ప్రతిపాదించినటువంటి దర్శనం ఏదైనా ఉందంటే అది సాంఖ్య దర్శనం రైట్ సో సాంఖ్యలు ఏమంటారు అంటే మనకు కనిపిస్తున్నటువంటి చరాచర ప్రపంచం అంతా కూడా దేని నుంచి వచ్చింది అంటే ప్రకృతి నుంచి వచ్చింది ఎలా వచ్చిందంటే ప్రకృతి పరిణామం చెందడం ద్వారా వచ్చింది అంటారు దీన్ని ప్రకృతి పరిణామవాదము అంటారు ఈ మూడు సిద్ధాంతాలు కూడా ఒకటేంటంటే ద్సత్తావాదము రెండవదేమో సత్కార్యవాదము మూడవదేమో ప్రకృతి పరిణామవాదం ఈ మూడు కూడా సాంఖ్య దర్శనానికి చాలా ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు ఈ సాంఖ్య దర్శనానికి గుండెకాయ లాంటి సిద్ధాంతాలు రైట్ సో మనం సాంఖ్య దర్శనం చాలా బలమైనటువంటి దర్శనం చాలా వివేచనాత్మకమైనటువంటి దర్శనం ఎంత గొప్ప దర్శనం అంటే శంకరాచార్యుడు మిగతా దర్శనాలను అన్నింటినీ వాటితో సాంఖ్య దర్శనాన్ని పోలుస్తూ సాంఖ్య దర్శనాన్ని ఏమంటే ప్రధాన మల్ల అంటాడు ప్రధాన మల్ల అంటే మల్లులలో మల్లయోధుల్లో ప్రధాన ముఖ్యమైన వాడు అని సాధారణంగా ఈ పోటీలు జరుగుతూ ఉన్నప్పుడు అందరికన్నా గట్టి మల్లుడు ఎవడైనా ఉన్నాడో వాడిని కానీ ఓడిస్తే మిగతా వాళ్ళందరినీ కూడా ఓడించినట్టే అట్లా శంకరాచార్యుడు అద్వైత సిద్ధాంతానికి అద్వైత దర్శనానికి ప్రధాన మల్లుడు ప్రైమరీ అపోనెంట్ స్ట్రాంగెస్ట్ అపోనెంట్ ఎవరు అంటే సాంఖ్య దర్శనం అన్నాడు సో శంకరాచార్యుడి చేత ప్రధానమల్ల అని పిలువబడినటువంటి గొప్ప దర్శనం సాంఖ్య దర్శనం ఎందుకంటే సాంఖ్య దర్శనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఈ మారుతూ ఉన్నటువంటి ప్రపంచాన్ని చాలా ఇంటెలిజెంట్గా చాలా చక్కగా వివరిస్తుంది పరిణామ సిద్ధాంతం ద్వారా కాబట్టి సాంఖ్యలు యొక్క సిద్ధాంతాన్ని కాదనటానికి సాంఖ్యల యొక్క సిద్ధాంతాన్ని వ్యతిరేకించడానికి చాలా బలమైనటువంటి వాదాలను ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకు అంటే ప్రాపంచిక అనుభవానికి అనుకూలంగా ఉండేటువంటి సరిగ్గా వివరించగలిగేటువంటి సిద్ధాంతాలను ప్రతిపాదించిన దర్శనం సాంఖ్య దర్శనం ఈ దర్శనం గురించి దీని యొక్క ముఖ్యమైన సిద్ధాంతాల గురించి మరింతగా వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్